చక్కగా వాగిన వాళ్ళ నమస్కారం ఏం చెప్తున్నానంటే చాలా పెద్ద మూలిక ఒరే పాము కొరికితే కూడా ఆ చెట్టు అంత పెద్ద పనిచేస్తుందని మా ఆదిమానుడు మా చెంచోళ్ళు కనిపెట్టినారు ఎందుకంటే అందరికీ పాము ముంగిస కొట్లాడేది టీవీలలో చూడవచ్చు షేన్ల కాడ చూడొచ్చు కానీ ఆ చెట్టు గుర్తుపట్టుకునేది ఒక ఆదిమానుడు ఒక చెంచోడు ఒకసారి యాడి ఇచ్చాను ఒకసారి పచ్చ పూల గురించి చూపించాను పచ్చ పూలు తెల్లేశ్వరు గురించి చెప్పాను తెల్లీశ్వరు గురించి చెప్తున్నాను ఈ తెల్లేశ్వరు అంటే ఒక పామకే కాదు ఇంట్లో నాటుకుంటే ఒక ఈశానములు ఉంటే ఒక శివుడు ఉన్నట్టే ఇంటి ఉంటే ఒక శివుడు నట్టే లక్ష్మీదేవతకి ఇష్టమైన పూలు లక్ష్మీదేవతకి తెల్ల పూలు అంటే ఇష్టమైన పూలు ఆ అమ్మకు తెల్ల లక్ష్మి దేవతకి శివుడు ఈ పూలతోటి ఒక మాల కట్టి ఒక మూరేడు పూలు కానీ తయారు చేసి ఆయనకు లక్ష్మీభారతికి ఇచ్చేవాడు దేవతకి ఇచ్చేవాడు కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మూలిక లక్ష్మీదేవికి ఇష్టమైన మూలిక కాబట్టి ఇంట్లో శని కానీ దరిద్రం కానీ భార్య భర్తలు కొట్లాడుకోవడం కానీ పిల్లలకు కొట్టు మాట కానీ చక్కగా డబ్బు ధాన్యం వయోహారాలు ఉద్రాలు మాణిక్యాలు ఏం చంపకున్నా సంతోషంగా మనకు వచ్చి దరిద్రం లేకుండా లేకుండా అనేకంగా భార్య భర్తలు చేయి చేయి కలిసి సంతోషంగా ఆ కుటుంబంలో ఆ కాపురము అందరూ నూరేళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్న ఈ మూలికలో అన్ని గుణాలు ఉన్నాయి ఈ శివుని తయారైన మూలిక కాబట్టి దీని పేరు తల్లిసరి ఈ పూలు ఉంటాయి ఈ కాయలు ఇట్టుంటాయి ఈ చెట్టు ఉంటాయి కాబట్టి ఈ ఈ ఇత్తనాలు మా కాడ దొరుకుతున్నాయి ఇత్తనాలు వచ్చేసి ఇట్లుంటాయి ఇత్తనాలు మీరు ఫోన్ చేసి మాకు మీ అడ్రస్ మాకు మీ అడ్రస్ మీరు తీసుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆ ఇత్తనాలది ఆ ఖర్చు వరకు తీసుకొని మీకు అందజేస్తాం ఒక పామ్ అనేది ఒక పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల దూపడ ఐదు మీటర్ల దూ దూరాన పాము మన ఇంటికాడికి రాదు ఆ తర్వాత ఈ చెట్టు మనకి ఇంటికి అదురుస్తాం తర్వాత లక్ష్మీదేవత ఆకర్షణ అదృష్టంగా పనిచేస్తుంది పిల్లలు తెల్లులు అందరు సంతోషంగా ఉంటారు పది రూపాయలు చంపార్చుకున్న రెండు రూపాయలు వెనికి పడతాయి ఇంట్లో కొట్టాటలు పీకులాటలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఈశాన మూలకు చాలా మంచిదని ఇది అదృష్టానికి మంచిది పాముకు మంచిది ఆ తర్వాత ఈ ఆకులు దగ్గుంటే తముల పెట్టుకొని తింటే దగ్గు పరిశయం ఆయాసం అవుతుంది ఈ ఆకులు తమలబాగులు పెట్టుకొని తింటే తర్వాత ఊస్తం వాతం కపం పోతుంది తర్వాత ఈ ఆకులు శరీరంలో వేడి తగ్గించి కపాన్ని తగ్గించి ఆరోగ్యంగా పాత రోగాలు ఆరోగ్యంగా ఉంటామని మనసు పూర్తిగా అందరికీ ఏర్లు కానీ ఆకులు కానీ దాని కాయలు కానీ దాని పండ్లు కానీ ఆస్మ రోగాలకు క్యాన్సర్ రాకుండా ఉబ్బాసం లేకుండా వాతం లేకుండా మనసులో రక్తశుద్ధి అన్ని చేస్తుందని ఈ ఏకైక పెద్ద మూలిక ఈ శివునికి వరంగా ఉండేది తెల్ల తెల్ల ఈశ్వరిని మనసు పూర్తిగా మీకందరికీ ఒక చెంచు మా పెద్దలు తర్వాత చెప్పినది మీకందరికీ ఈ వివరంగా చెప్తున్నాను ఈ గింజలు తీసుకొని మీ ఇంటి ముందర వేసుకోండి పనికి పనికొస్తుంది అదృష్టానికి పనికొస్తుంది మీ ఆత్మకు మీ రోగాలకి ఆకులు పనిచేస్తాయి పూలు పనిచేస్తాయి అన్ని రోగాలుగా అందరికీ నా మనసుఫూర్తిగా వాగిన వాళ్లకు నా కాడ ఇచ్చినా దొరుకుతాయి కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది అయిరవాళ్ళ ఒక నెంబర్ ఉంటుంది చక్కగా మీరు ఫోన్ చేస్తే మేము ఎత్తుతాము మా కూలి మాకిస్తే ముందు వేసినాక మీకందరికీ పంపిస్తామని మనసుఫూర్తిగా అందరికీ మనం చేసుకుంటాం